సంపూర్ణ రాజ్యానికి అధికారి అయితే అర్ధరాజ్యం ఎలా ఆయనకు ఇవ్వడం జరిగింది? దీంతోపాటు అలాగే కర్ణుడికి దుర్యోధనుడు రాజ్యం ఇస్తాడు, మరి పూర్తి సంపూర్ణ అధికారం వీళ్ళదైనప్పుడు ఆయనకి ఎలా ఇవ్వడం జరుగుతుంది? నేను కొంచెం సావకాశంగానే చెప్పాలమ్మా. చిత్రవీర్యుడు విచిత్రవీర్యుడు చనిపోయిన తరువాత భారతవంశం భీష్ముడు అంగీకరించినప్పుడు, భారతవంశం అంతరించిపోతున్న సందర్భంలో యుగాంతరాలలో ఉండేటువంటి ధర్మాన్ని అనుసరించి వ్యాస భగవానుని వల్ల అంబ అంబిక అంబ యొక్క దాసి వీళ్ళ ముగ్గురు పుత్రుల్ని కన్నారు. అంబ యొక్క కుమారుడు ధృతరాష్ట్రుడు, అంబిక యొక్క కుమారుడు పాండురాజు, దాసీపుత్రుడు విదురుడు. దాసీపుత్రుడిని సృష్టించవలసిన అవసరం ఎందుకు వస్తున్నదంటే, ధృతరాష్ట్రుడు గుడ్డివాడుగా పుట్టాడు, అలానే పాండురాజు కూడా స్వచ్ఛమైనటువంటి వర్ణము కాకుండా పాండువర్ణముతో పుట్టాడు. ఈ దఫానైనా దుర్లక్షణ రహితుడైనటువంటి కుమారుడు కలగాలి అని సత్యవతి కోరినందువల్ల ఆ దాసిని నియోగించారు ఈ రాణులు పెద్దావిడ. ఆ దాసి వల్ల మహాధర్మాత్ముడు యమధర్మరాజు యొక్క వంశభూతుడైనటువంటి విదురుడు కలిగాడు. అయితే ఇతడు గుడ్డివాడు కనుక శాస్త్ర నిషిద్ధం, గుడ్డివాడు రాజ్యార్హుడు కాడు కనుక పాండురాజునే రాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేశారు. పాండురాజుకి శాపము కలగటం, దేవతల వల్ల సంతానమును పొందవలసినటువంటి అవసరం కుంతి మాతృలకు కలగటం, పాండవులు జనించడం, ఇదంతా జరిగిపోయింది. పాండు మహారాజు లేని సమయంలో రాజ్య పర్యవేక్షణ మాత్రమే ధృతరాష్ట్రుడు చేస్తూ ఉన్నాడు. రాజ్యాధికారి పాండు మహారాజు, ఆయన పుత్రులే, అది నిస్సందేహం. అయినప్పటికీ తండ్రి లేనటువంటి పంచపాండవులు, తత్రాపి ధర్మరాజు ధృతరాష్ట్రుని యందు అత్యంతమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగినట్టువాడు. ఆ భక్తి విశ్వాసాలు ఎంతటివి అని అంటే, కాశీలో లాక్షాగృహంలో వీళ్ళని దహించటానికి ప్రయత్నిస్తున్నాడు ధృతరాష్ట్రుడు అనే అనుమానం సామాన్య ప్రజలకి కూడా కలిగింది. మీరు వెళ్ళవద్దు, అథవా మీరెవరైనా వెళితే మీతో పాటు మేము కూడా వస్తాం అని ప్రజలందరూ బయలుదేరారు పాండవుల వెంట, కుంతి వెంట. నాకు సర్వశ్రేయస్సులు ఇచ్చేది మా పెదనాన్నగారు, ఆయన ఆజ్ఞ ప్రకారం మేము కాశీకి వెళ్తూ ఉన్నాం. మీరు ఎట్టి సందేహాన్ని పొందవలసినటువంటి అవసరం లేదు అని చెప్పినటువంటి మహాధర్మమూర్తి ధర్మరాజు. కనుక ధృతరాష్ట్రునికి వ్యతిరేకముగా ఎప్పుడూ ప్రవర్తించలే ధర్మరాజు. యూతం ఒకసారి ఆడమంటే ఆడాడు, రెండుసార్లు ఆడమంటే ఆడాడు. అట్లానే తనకి లేని అధికారాన్ని చలాయించడానికి చిన్నప్పటి నుంచి దుర్యోధనుడు ప్రవర్తించేవాడు. మనకే లేదు హక్కు రాజ్యమునందు, నీకెక్కడి నుంచి వస్తుంది అని ధృతరాష్ట్రుడే చెప్పాడు దుర్యోధనుడితో కూడా. వాస్తవం ఇది. అయినప్పటికీ అన్నిటికంటే ధృతరాష్ట్రునికి దగ్గర ఉన్నటువంటి భయంకరమైన జబ్బు పుత్రవ్యామోహం. ఆ పుత్రుడు ఏ దుర్మార్గాన్ని చేసినా దాన్ని సమర్థించడానికే ప్రయత్నించాడు తప్ప, ఇది తప్పు అని చెప్పడానికి ఎప్పుడూ ప్రయత్నించలే. అలానే అర్జునుడిని జయించదగ్గ కర్ణుడు ఉన్నాడు అనే ఉద్దేశంతో అతడిని తన స్వాధీనం చేసుకోవటానికి, అంగరాజ్యాన్ని ఇవ్వాలి అనే నిశ్చయానికి దుర్యోధనుడు వచ్చినప్పుడు, మనకి లేని అధికారాన్ని మనం ఎట్టా చూపిద్దాము అనే మాట ధృతరాష్ట్రుడు అనలే. ధృతరాష్ట్రుడు అనుమతించాడు దానికి. ఇంతటి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి పాండవులు, తత్రాపి ధర్మరాజు పెదనాన్నగారి మాటను కాదని అతి కొద్ది విషయంలో విభేదించటం అనేది ఇష్టపడలే. జరిగిన చరిత్ర అది. సర్వహక్కులు పాండవులవే అయినప్పటికీ ధృతరాష్ట్రుడు అనుమతితో దుర్యోధనుడు చేసినటువంటి ఆ పనిని వ్యతిరేకించలే పాండవులు. కారణం అది, వారి యొక్క మంచితనం.
చాలా చక్కగా తెలిసారు గురు.